నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ యొక్క హఠాన్ మరణం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనేక మంది మిత్రుల యొక్క మన్నలు పొందిన వ్యక్తి ఆదివారం 5 జూను తన చదువుకున్న జూనియర్ కాలేజ్ పరకాలలో జూనియర్ కాలేజీలో చిన్ననాటి స్నేహితులతో కలిసి ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడదామని వెళ్ళాడు. అక్కడ తొలుత మ్యాచ్ ప్రారంభము కాకముందు వారి మిత్రులు ఎవరెవరైతే ఈ కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఆ శ్రద్ధాంజలి ఘటించిన మరి కొన్ని గంటల్లోనే ఈ శ్రీనివాసు కూడా శ్రద్ధాంజలి ఘటించవలసిన పరిస్థితి ఆసన్నమైంది. ఈ శ్రీనివాస్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తన పాత్ర పోషిస్తుండేవాడు. ఇప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఉన్నాడు. సరే, ఒకనొక దశలో బ్యాటింగ్ చేస్తూ ఉండగా కొద్దిగా ఛాతీలో అసౌకర్యము, కొద్దిగా ఆయాసం రావడంతో నేను పరిగెత్తలేను, నాకు బై రన్నర్ సదుపాయం కల్పించమని కోరాడు. ఆ బై రన్నర్ కొంచెంసేపు జరిగిన తర్వాత ఇక నాకు చేతగాటం లేదు, ఆయాసంగా ఉంది, ఛాతీలో అసౌకర్యం ఉందని చెప్పి కొద్దిసేపు కారులో సేద తీరిన తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్న పరిస్థితి మెరుగు కాక పరకాలలో ఉండే ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడే మరి తుది శ్వాసను విడవటం జరిగింది. పరకాలలో ఈయనకి తగు వైద్య సేవలు కూడా అందలేదనే చెప్పాలి. ఈ స్టేట్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అంచెలంచెలుగా ఒక జర్నలిస్టుగా, నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా ఎదిగాడు. ఎప్పుడూ కూడా తన వృత్తిలో రాజీ పడల పోరాటమే చేస్తూ వచ్చాడు. భూపాలపల్లిలో ఈనాడుకి జర్నలిస్టుగా తన చరిత్రని, తన యొక్క జర్నలిస్టు యొక్క కెరీర్ని ప్రారంభించి తదుపరి జగిత్యాలలో వార్తలో చేరి వార్తాపత్రికలో జగిత్యాలలో పెద్ద రగడే జరిగింది. అక్కడ కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్గా ప్లాట్లు వేసి అమ్ముతుంటే దాన్ని కథనాలు ప్రచురించి చివరికి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈయన చంపడానికి కూడా ప్రయత్నిస్తే యాజమాన్యం గుర్తించి కరీంనగర్ నుంచి గుంటూరుకు బదిలీ చేశారు. గుంటూరు నుంచి మళ్ళీ తిరిగి కరీంనగర్లో కొంతకాలం పనిచేసి ఆయన ప్రతిభను గుర్తించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం స్టేట్ బ్యూరో చీఫ్గా పదోన్నతి కల్పించి తను చేసే విధి నిర్మాణంలో ఎప్పుడు కూడా రాజీ పడలా. ఆయన వయసు 51 సంవత్సరాలే. ఆయన పరకాల మండలం. ఇంత చిన్న వయసులో మరణము చెందాడంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇంత చిన్న వయసులోనే మరణించిన వాళ్ళు మనొకసారి మనం గుర్తు చేసుకుంటే 47 సంవత్సరాల్లో పునీత్ రాజ్ కుమార్, ప్రముఖ సినీ నటుడు, బెంగళూరు. మరి 51 సంవత్సరాలకే మాజీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆయన కూడా అసూలు బాశాడు. ఈ విధంగా చిన్న వయసులో, ఈ మధ్యకాలంలో బెంగాల్లో కోల్కతాలో కేకే అనే ప్రముఖ గాయకుడు, ఆయన వయసు కూడా 53 ఏళ్ళే. ఇలా చిన్న వయసులో గుండెపోటు రావటానికి గల కారణమేంటి, ఆకస్మిక మరణానికి గల కారణం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, శ్రీనివాసు ఆయన జూనియర్ కాలేజీలో విద్యార్థి దశలో బాగా ఆడి ఉండొచ్చు. ఎవరైనా కూడా మళ్ళీ నేను విద్యార్థి దశలో 18, 22, 23 ఏళ్ల మధ్యన ఆడినట్టుగా
మళ్ళీ ఊహించుకొని ఒక్కసారి యవనాన్ని గుర్తు తెచ్చుకొని 50 సంవత్సరాలు దాటిన తర్వాత శారీరక శ్రమ ఒక్కరోజు పెరగటం వల్ల కూడా గుండె మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజ్ అంటారు. అలవాటు తప్పిన శారీరక శ్రమ ఎవ్వరూ చేయదు. చిన్నతనాన్ని గుర్తు చేసుకుని ఆ రోజులు గత స్మృతులను గుర్తు తెచ్చుకుని ఆవేశపడద్దు. ఇంకోటి ఏంటంటే, కోవిడ్ మహమ్మారి కొంతమందికి లక్షణాలు లేకుండా వస్తూ ఉంది. కొద్దిమందికి జ్వరం వస్తే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నారు, పోతూ ఉంది. కోవిడ్ వచ్చిన తరువాత భారతదేశంలో 5 రక్త పరీక్షలు చేయాలి. చాలామంది డాక్టర్లు హాస్పిటళ్ళు అడగటం లేదు, చేయించటం లేదు. రోగులు కూడా డాక్టర్ చెప్పలేదని 5 పరీక్షలు చేయించుకోలేదు. ఈ 5 పరీక్షలు కోవిడ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయించుకోవటమే కాకుండా కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత 2 సంవత్సరాల పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా ఎటువంటి అనారోగ్యము అస్వస్థత సుస్థి ఉన్నప్పుడు ఈ 5 రకాల రక్త పరీక్షలు చేయించాలి. 1 CBP, 2 CRP, 3 LDH, 4 సీరం ఫెరిటిన్, 5 D డైమర్. ఈ డి డైమర్ అనే రీడింగ్ పెరిగింది అంటే రక్తము చిక్కబడినట్టుగా అవగాహన అవుతుంది. అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి రక్తము గడ్డలు కట్టకుండా ఎకోస్పిరిన్ AV1, దాంతోపాటు అపిక్సబాన్, ఎలిక్విస్ 2.5 మిల్లీగ్రామ్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి 3 నెలలు వాడతారు. భారతదేశంలో వైద్యులకు డాక్టర్లకు అవగాహన లేని కారణం వల్ల కేవలం పారాసిటమాల్, యాంటీబయాటిక్, దగ్గుమందు ఇచ్చేసి తగ్గిపోయిందని ఈ 5 రక్త పరీక్షలు చేయించటంలా. అసలు డి డైమర్ చేయకుండా రక్తం చిక్కబడిందో లేదో తెలియదు. కనీసం ఈ ఎలిక్విస్ అనే ట్యాబ్లెట్, ఇది ఫైజర్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, ఆ ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా రక్షణ పొందుతారు. ఇప్పటికీ కూడా చాలామంది పోస్ట్ కోవిడ్ సిండ్రోము, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల ఆకస్మికంగా హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చి మరణించారు. పక్షవాతం వచ్చింది, ఒళ్ళు నొప్పులు, జ్వరము, దగ్గు, పడిశము, జుట్టు ఊడిపోవటము, అనేక రకమైన లక్షణాలతో పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వస్తుంది. అసలు డాక్టర్లు కూడా మర్చిపోయారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన రోగిని అయా మీకు 1వ వేవ్లో, 2వ వేవ్లో, 3వ వేవ్లో కోవిడ్ వచ్చిందా అని కూడా అడగటంలా. డాక్టర్ గారు అడగలేరని వీళ్ళు చెప్పటంలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి గట్టిగా వినపడే విధంగా నా కోవిడ్ వచ్చింది అని చెప్పండి. డాక్టర్లు కూడా మీరు పరీక్ష చేసే రోగులకు కోవిడ్ 1వ వేవ్, 2వ వేవ్, 3వ వేవ్లో వచ్చిందా అని అడిగి తెలుసుకోండి. అనుమానం ఉన్నవాళ్ళు మీ అందరికి మీరే వెళ్ళి ల్యాబ్లో ఈ 5 రక్త పరీక్షలు చేయించుకోండి. తర్వాత గుండె బాగా గట్టిగా ఉందా లేదా తెలుసుకోవడానికి ECG, 2D ECO, ట్రెడ్మిల్ టెస్ట్, TMT, బెల్ట్ మీద నడిచే టెస్టు, ఇవి మనం తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా ఈ 3 టెస్టులు చేయించుకోవాలి. శ్రీనివాస్కి వచ్చింది తప్పనిసరిగా, అది హార్ట్ అటాకే, ఛాతీలో నొప్పి, ఆయాసము, ఆకస్మిక మరణం. కనుక 30 సంవత్సరాల తర్వాత అలవాటు లేని వ్యాయామం వల్ల, శారీరక శ్రమ వల్ల మరణించుండొచ్చు. లేదు 2వది పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల రక్తము చిక్కబడిపోయి గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే ఆ కరోనరీ ధమనులకు అడ్డం పడి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు. ఇక 3వది, ఆయన మామూలు అందరిలాంటి జర్నలిస్ట్ కాదు. శ్రీనివాస్ నా రూటే వేరయ్యా అని కొన్ని సందర్భాలలో యజమాని ఆంధ్రజ్యోతి ఓనరు రాధాకృష్ణను కూడా వ్యతిరేకించి ఈయన కొన్ని వ్యాసాలు, కొన్ని
వార్తలు ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. అందుచేత ఆయన నిబద్ధత కలిగిన నీతివంతుడైన జర్నలిస్టు. అలాంటి వాళ్ళు ఈ రోజున మనకి లేరంటే చాలా బాధాకరం. శ్రీనివాసు లేని లోటు పోడ్చలేనిది. జర్నలిస్టులలో నైతిక విలువలు పతనమవుతున్నాయి తరుణంలో ఇతను, ఈ శ్రీనివాసు ఒక వెలుగులా, ఒక మణిరత్నములా వెలుగుతూ ఎవరితో కూడా, ఏ రాజకీయ నాయకుడితో కానీ, అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ, ఆఫీసర్లతో కూడా రాజీ పడకుండా ప్రజల యొక్క ఆమోదాన్ని పొందుతూ ప్రజలకు న్యాయం చేయాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కంకణబద్ధుడై ఆఖరి శ్వాస విడిచే వరకు నభూతో నభవిష్యత్ అనే విధంగా విలువలకు కట్టుబడి జర్నలిజం అనే యాత్ర కొనసాగించిన మహానుభావుడు, ఒక మహావిలేకరి ఈ శ్రీనివాస్. ఆయన భూమ్యాకాశాలు ఉన్నంత వరకు కేవలం జర్నలిస్టుల మనస్సులోనే కాదు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల మనస్సులో శాశ్వత స్థానాన్ని పొందాడు. ఈరోజు ఆయన లేని లోటు ఆంధ్రజ్యోతి పత్రికకు ఒక స్టేట్ బ్యూరో చీఫ్ ఆయన స్థానము ఖాళీగా ఉందంటే దాన్ని నింపే ధైర్యము, అటువంటి సమర్థత, నిబద్ధత, పారదర్శకత ఉన్న వ్యక్తుల కోసం ఆ ఏబిఎన్ యాజమాన్యం ఎంతో కష్టపడితే కానీ ఆయనకి సమవుజ్జీలుగా ఆ కుర్చీలో కూర్చునే అర్హులు లభించరు. ఏది ఏమైనా కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరూ 5 రకాల బ్లడ్ టెస్టులు చేయించుకోండి, ఈసీజీ, 2D ఎకో, TMT టెస్టులు చేయించుకోండి, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ గుర్తుపెట్టుకోండి, మానసిక ఒత్తిడి, జర్నలిజంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు జర్నలిస్టులు. మరీ ముఖ్యంగా స్టేట్ ఎడిషన్ బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు ఆయనపై 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే నాయకుల యొక్క ఒత్తిళ్ళు, వ్యాపార సంస్థల యొక్క ఒత్తిళ్ళు, నిజాలను బయటకు పెట్టే ప్రక్రియకు, నిజాలను అడ్డుకునే ప్రయత్నం చేసే నేటి సమాజం, ఇవన్నీ కూడా, మానసిక ఒత్తిడి కూడా శ్రీనివాసు మరణానికి ఒకంత దోహదపడి ఉండొచ్చు. ఏది ఏమైనా గౌతమ్ రెడ్డి మంత్రి, అలాగే రాజ్కుమార్, నేపథ్య గాయకుడు, బాలీవుడ్ గాయకుడు కేకే, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ యొక్క మరణాన్ని మనము ఒక గుణపాఠముగా నేర్చుకుని 5 రక్త పరీక్షలు, గుండె పరీక్షలు చేయించుకుని అలవాటు తప్పిన శారీరక శ్రమ చేయవద్దని ఒక సీనియర్ వైద్యుడిగా మీ అందరికీ కూడా సలహా ఇస్తున్నాను. శ్రీనివాస్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుల్లో శివైక్యమైన శ్రీనివాస్ మళ్ళీ ఈ భూమి మీద, ఈ తెలుగుగడ్డపై మళ్ళీ జర్నలిస్టుగా జన్మించి విలువలు కలిగిన జర్నలిజానికి మళ్ళీ ప్రాణం పొయ్యాలని కోరుకుందాం.